కేజ్రీవాల్ నోట్లో వేలు పెడితే కొరకలేనంత అమాయకుడేం కాదు. తను అరెస్ట్ అవుతానని తనకు తెలుసు. ఆ అరెస్టుని రెండు రకాలైనటువంటి ఇష్యూస్ క్రియేట్ చేయాలనుకున్నాడు. ఒకటి రాజ్యాంగ సంక్షోభం. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అరెస్ట్ చేయించా లేదా అన్నటువంటిది సుప్రీంకోర్టు లాంటి వాళ్ళకు ఒక సవాల్ వేశాడు. రెండవది ఎన్నికల సందర్భంగా అరెస్ట్ జరిగితే అందుకోసమనే తను కూడా కావాలని విచారణకు హాజరగాల. విచారణకు హాజరైపోతే నేను సమాధానాలు చెప్పాను, అయినా కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నాను, కోర్టుకెళ్ళి ఉండేవాడు, ముందస్తు బెయిల్ తెచ్చుకుని ఉండేవాడు, ఇచ్చుండే కూడా కోర్టులు. కానీ విచారణకు హాజరు కాకపోతే ముందస్తు బెయిల్స్ ఇవ్వవు కోర్టులు. ఆ సంగతి తెలుసు. అందుకనే చివరిదాకా సాగదీసి తను జైలుకి వెళ్ళాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు క్రిందటిసారి పార్లమెంట్ ఎన్నికలు 7-7 ఓడిపోయింది ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ. పంజాబ్లో మాత్రమే 4 అనుకోకుండా గెలిచింది. అది కూడా కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులు, అసమ్మతులు. రెండో పక్కన అక్కడ బీజేపీ పెద్దగా బలోపేతం లేకపోవడం, అకాలీదళ్ చేతకాంతనం అన్నీ కలిస్తే అక్కడ 4 వచ్చినాయి. ఈ దఫా పంజాబ్ ఢిల్లీలో ఎక్కువ సీట్లు ఆశిస్తున్నాడు తను. కనీసం 10 కావాలని కోరుకుంటున్నాడు. తద్వారా 1 ప్రముఖ పాత్ర పోషించాలనుకుంటున్నాడు. అందుకోసమే తెలివిగా తను చేసినటువంటి ఎత్తుగడే ప్రస్తుతం ఆడినటువంటి జూదం. తను అరెస్ట్ అయితే సింపతి వస్తుందని భావిస్తున్నాడు. మరి తెగించాడు, అది పనిచేస్తుందా లేదా, ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో చూడాలి.